ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 13వ తేదీ శ్రీ శోభకృతునాం సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, బుధవారం. తిథి తదియ. ఉదయం 8:37 వరకు. నక్షత్రం అశ్విని. రాత్రి 11:18 వరకు. అమృతకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. వర్జ్యం రాత్రి 7:31 నుంచి 9:02 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:58 నుంచి 12:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:26. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. ఈరోజు విశేషం తదియ అశ్విని నక్షత్రం, ఫాల్గుణ బుధవారం. ఈ రోజున అవిఘ్న వ్రతం, పుత్ర గణపతి వ్రతం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం. అలాగే గకార గణపతి అష్టోత్తరం పారాయణ చేయడం మంచిది. బుధవారం వినాయకుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు. అందువల్ల బుధవారం రోజున వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రథమ దేవుడైన విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వల్ల మనం చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. మనం ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతే మన పనులు మొదలు పెట్టాలి. అంతేకాకుండా ఏదైనా శుభకార్యాలు, పూజలు, వ్రతాలు అంటే వాటిని నిర్వహించే సమయంలో కూడా మొదటగా వినాయకుడు పూజ చేసిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలను ప్రారంభించాలి. ఇలా వినాయకుడికి ఇష్టమైన బుధవారం రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని దృష్టి మనపై పడకుండా కాపాడుతాడని ప్రజల విశ్వాసం. బుధవారం రోజు వినాయకునికి శమి మొక్కను సమర్పించి పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే పూజ చేసే సమయంలో వినాయకుడికి ఇష్టమైన ఎరుపు రంగు సింధూరం తిలకం రాసి పూజించడం వల్ల విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే పూజలో అన్నం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందువల్ల వినాయకుడి పూజలో అన్నంతో చేసిన ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాకుండా బుధవారం రోజు వినాయకుడికి నెయ్యి, బెల్లం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల వినాయకుడు సంతోషపడతాడు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే బుధవారం రోజు గణపతికి ఎంతో ఇష్టమైన గరికతో పూజ చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా గణపతిని గరికతో పూజించడం వల్ల శనీశ్వరుని దృష్టి మనపై పడకుండా విఘ్నేశ్వరుడు రక్షిస్తాడు. అలాగే బుధవారం రోజున అన్నదానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. గణేశుడికి ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు తీరుతాయి. ప్రారంభించిన పనిలో విజయం లభిస్తుంది. గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. దీన్ని సమర్పించడం వల్ల ప్రతి కోరిక నెరవేరుతుంది. కనీసం 21 గరికలు సమర్పించాలి. ఇలా పూజ చేస్తే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందుతారు. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడిని జయించాలి. కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. విఘ్నాలు ఉన్నా పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. తలచిన పనులు త్వరగా పూర్తవుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. తెలియని వ్యక్తిని నమ్మడం మానుకోండి. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆత్మీయుల అండదండలతో విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం వలన మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సకాలంలో పూర్తి. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ. విలువైన వస్తువులు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. విరోధం పెట్టుకోవాలని చూసేవారుంటారు. సందర్భానుసారంగా మాట్లాడండి. అవమానాలను అధిగమిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమావేశాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ఎవరికి హామీలు ఉండవద్దు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. మీకు అప్పు ఉన్నవారు డబ్బు తిరిగిస్తారు. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం కలిగే అవకాశం కనిపిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఇతర వ్యక్తులతో సంభాషించేటప్పుడు తెలివిగా వ్యవహరించాలి. లేదంటే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం గోచరిస్తుంది. చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి.
ఉంటాయి. మ్యాథ్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది. ఆదిత్య హృదయం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి గుర్తింపు పొందుతారు. అంచెలంచెలుగా పైకి వస్తారు. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. అనుకూలమైన ధనస్థితి గోచరిస్తుంది. గృహ సౌఖ్యం, వాహన లాభాలు ఉంటాయి. వ్యాపారంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఆపదలు తొలగుతాయి. స్థిరత్వం లభిస్తుంది. అధికార లాభం సూచితం. నమ్మకంతో పనిచేయండి. లక్ష్యం చేరే క్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. నిరాశ పడవద్దు. పనులు అనుకూలంగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల సలహాలు పాటించి ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ధైర్యంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. చంచలత్వం పనికిరాదు. ఆవేశపూరిత వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తగ్గించుకుంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు తేలిగ్గా పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆశాజనకంగా ఫలితాలు ఉండాలంటే కృషి బాగా అవసరం. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. దైవ చింతన చేయాలి. కొంత ఒత్తిడి పెరిగినా పనులు సమయానికి పూర్తి చేస్తారు. రిస్క్తో కూడిన పనులకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్తారు. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇష్ట కార్య సిద్ధి ఉంటుంది. సొంత నిర్ణయం ఫలిస్తుంది. సంకల్పం బలంగా ఉండాలి. ఖర్చుల మీద అదుపు సాధించాలి. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుభవజ్ఞుడైన వ్యక్తి యొక్క సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం సూచితం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆశయ సాధనలో ధర్మబద్ధంగా వ్యవహరించండి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు చదువులో కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండాలి. గౌరవం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో యోగదాయకంగా ఉంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. పనుల్లో ఏకాగ్రత అవసరం. ఆదాయానికి లోటు ఉండదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయాలి. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడుతుంది. ఒక వార్త శక్తినిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు తమ లక్ష్యాలకు సంబంధించి చురుగ్గా కనిపిస్తారు. వ్యాపారవేత్తలు ఏదైనా విధానాన్ని అనుసరించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. పిల్లల చదువుల్లోనూ, పెద్దల ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. లక్ష్మి అష్టోత్తరం చదివితే పనులు పూర్తవుతాయి. మొత్తంగా ఈరోజు రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారంలో నిలకడగా ఉంటుంది. సొంత నిర్ణయాలతో ధైర్యంగా ముందడుగు వేయండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తగాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మనోబలం విజయాన్ని ఇస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధలు కాస్త తీరుతాయి. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. భవిష్యత్తుపై నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం మరింత పెరిగే అవకాశం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవేత్తలకు పదవీ యోగాలు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యాపారాలలో ఒత్తిళ్లు అధిగమిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చంచలత్వం రానియవద్దు. రోజంతా సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగ స్థానంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. కొన్ని విషయాల్లో గట్టి ప్రయత్నం అవసరమవుతుంది. ప్రశంసలు లభిస్తాయి. నూతన బాధ్యతలు తీసుకుంటారు. సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. గృహ లాభం ఉంది.
కొన్ని ఆటంకాలు ఉన్నా ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కారణాల వల్ల ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీరు ఈరోజే దానిని పరిష్కారాన్ని పొందవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఆర్థిక లావాదేవీలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. సూర్యస్తుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంది. ముఖ్య కార్యాల్లో పురోగతి ఉంటుంది. సంపదలు పెరుగుతాయి. ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. తగినంత ప్రణాళికతో లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా పని పూర్తవుతుంది. ఉత్తమ భవిష్యత్తు సొంతమవుతుంది. ఒత్తిడి ఎదురైనా ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. విశ్రాంతి అవసరం. ఓర్పుతో విజయం సిద్ధిస్తుంది. ఆలోచనల్లో స్పష్టత అవసరం. నిర్ణయాల్లో తొందర పనికిరాదు. మీ మంచితనంతో ఆర్థికంగా మీకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సహకరించేవారు ఉంటారు. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహన కుటుంబ సౌఖ్యం. మీ అంచనాలు నిజమవుతాయి. రాబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి. కళాకారులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. భార్యాపిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం బాగుంది. మొహమాటంతో ఇబ్బందులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెద్ద సమస్యమీ లేదు. కుటుంబ సభ్యుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్త వహించాలి. తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పని విషయానికి వస్తే మీరు ఈరోజు ఇష్టం లేకపోయినా తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. మీ కూతురికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఏ పనైనా కొద్దిగా శ్రమ పడితే కానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో అనవసరపు తగాదాలకు గొడవలకు కాస్త దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, నిద్ర లేకపోవడం వంటివి ఉంటాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏదైనా శారీరక సమస్య ఉంటే ఈరోజు మీరు దాన్ని వదిలించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వారు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే సకాలంలో వాటిని వాడాలి. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యం అవసరం. బుద్ధిబలంతో పెద్దలను ఆకర్షిస్తారు. కీర్తి లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది. ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు స్ఫురిస్తాయి. లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. భూలాభం సూచితం. సాహసంతో ముందడుగు వేస్తారు. ఫలితం అద్భుతంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ధనబలం ఉంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయ నేతలకు కొంత నిరాశ తప్పదు. సహాయం చేసేవారు ఉంటారు. చంచలత్వం పనికిరాదు. శుభవార్తను వింటారు. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఆస్తులు పెంచుకునే ఆలోచన చేస్తారు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు లాభార్జన చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. హామీలు ఉండవద్దు. శుభవార్తను వింటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహలు నిజమవుతాయి. ఈ రోజుకు సంబంధించిన మీరు ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్లయితే ఆ ప్రణాళికలో విజయం సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులు విజయం సాధిస్తారు. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఈశ్వర ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా పెద్ద నష్టం వాటిల్లుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. పనిలో ఏకాగ్రత తగ్గకూడదు. ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన ముద్ర వేస్తారు. ఆత్మవిశ్వాసం విజయం వైపు నడిపిస్తుంది.
ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ కృషి ఫలించే సమయం. జీవిత భాగస్వామితో తగాదాలు తీరుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు గుర్తింపు. కళాకారులకు ఊహించని అవకాశాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విహారయాత్రకు బయలుదేరుతారు. చిన్ననాటి స్నేహితులు, వెనుకటి సహోద్యోగులు పలకరిస్తారు. ఆదాయం పెంచుకునే మార్గాలు ఆలోచిస్తారు. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ సాయంత్రం మీరు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే ఆపదల నుంచి బయటపడతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు తలచిన పనులు నెరవేరుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపార లాభం ఉంటుంది. కొన్ని పనుల్లో విద్యావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొంత శ్రమ ఉంటుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆగిన పనులు ముందుకు సాగుతాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రుల అండ లభిస్తుంది. ఒక పనిలో స్పష్టత వస్తుంది. విజయానికి చేరువలో ఉంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ఎంత ఎక్కువగా కృషి చేస్తే ఫలితం అంత అనుకూలంగా వస్తుంది. సమస్యలు చుట్టుముట్టిన భావన కలుగుతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. ఆత్మీయుల సూచనలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. ఇల్లు అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో సానుకూల పరిస్థితులు ఉంటాయి. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. అనవసరపు ఖర్చుల విషయంలో మీ మనసులో ఉన్న సమస్యలను ఈరోజు అధిగమిస్తారు. ఈరోజు పని కారణంగా కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వడం కష్టం. వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. విష్ణు స్మరణ శుభదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన కాలం నడుస్తోంది. విశేషమైన గ్రహబలం ఉంది. యశోవృద్ధి, సౌభాగ్య సిద్ధి ఉంటాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. ఉద్యోగరీత్యా పదవీ వృద్ధి ఉంటుంది. వ్యాపార పనుల్లో ఇతరులపై ఆధారపడకుండా ముందుకు సాగాలి. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. మంచి వార్తను వింటారు. మనసులోని కోరికలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగంలో ప్రతిభను కనపరుస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి. నిరుద్యోగులకు అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కాదు అనుకున్న పని ఒకటి పూర్తవుతుంది. అదృష్టవంతులవుతారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. రుణ బాధల నుంచి బయటపడతారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. గృహ ఫలితాలు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే అనవసరపు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహాయం అందుతుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పని ఒత్తిడి, శ్రమ ఎక్కువగా తిరగాల్సి రావడం తప్పవు. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. లక్ష్మీ ధ్యానం మంచిది.
మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. ఆనందించే అంశాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. ఒక పనిని పూర్తి చేస్తారు. అదృష్ట యోగం గోచరిస్తుంది. కుటుంబంలో త్వరితగతిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడండి. పనుల్లో అడ్డుపడేవారు ఉంటారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. నిర్ణయాలలో మాత్రం కొంత నిదానం అవసరం. దేవాలయాలను సందర్శిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వస్తాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు. జాగ్రత్తగా వ్యవహరించండి. అంతా మన మంచికే అనే భావనతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసులో గెలిచే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఇతరుల విషయాల్లో అనవసరపు జోక్యాలు పెట్టుకోవద్దు. కొత్త రుణయత్నాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శివధ్యానం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశివారు సకాలంలో కర్తవ్య నిర్వహణ చేయండి. దైవ బలం కాపాడుతుంది. ఉద్యోగంలో నిలకడ ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఎవరిని నమ్మవద్దు. ఒకరికి ఇచ్చిన ధనం తిరిగి రాదు. సంకోచించకుండా మనసులోని అభిప్రాయాన్ని చెప్పాలి. శుభకాలం నడుస్తోంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత త్వరగా విజయం వస్తుంది. మంచి వార్తలు వింటారు. గొప్ప కార్యసిద్ధి ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ముఖ్య కార్యాలను అప్రమత్తంగా ఉండాలి. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయ వర్గాలకు సన్మానాలు చేస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఆశించిన ప్రతిఫలం అందుతుంది. ఉత్తమ భవిష్యత్తుకు ప్రణాళికలు రచిస్తారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు సహాయం చేస్తారు. ఆదాయం ఒడిదుడుకులకు లోనవుతుంది. ఉద్యోగం విషయంలో ఆందోళనలు తగ్గుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. విద్యార్థులు మరింతగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరిపై అతిగా నమ్మకం పెట్టుకోకండి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. మీ మాటకు అందరూ విలువ ఇస్తారు. సమాజంలో గౌరవం దక్కుతుంది. ఆస్తి లాభం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆంజనేయ స్వామిని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు అదృష్టవంతులవుతారు. జీవితం కోరుకున్న విధంగా ఉంటుంది. ఆపదల నుంచి బయటపడతారు. ధన ప్రాప్తి ఉంది. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆశయం నెరవేరుతుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. కాదు అనుకున్న పని ఒకటి ముందుకు సాగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మేలు చేకూరుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆనందంగా కాలం గడుస్తుంది. బాధ్యతలు ముందుకు నడిపిస్తాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారుల యత్నాలు సఫలమవుతాయి. దైవశక్తి అపారంగా ఉంటుంది. సమాజంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ప్రతి వారిని నమ్మేయడం అంత శ్రేయస్కరం కాదు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు.
విద్యార్థులు సునాయాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఇష్టదేవత సందర్శనం మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.